తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతుల యొక్క వరి కొనుగోలు సమస్యను పరిష్కరించలే యాసంగిలో కేసీఆర్ వరి పండించొద్దు అని అంటే కేంద్రం ఎందుకు ముందుకు రాలే వరి పండించండి ఎఫ్సిఐ కొంటుంది మోడీ మీకు ఉన్నాడు మోడీతో మేము కొనిపిస్తామని చెప్పి ఈడున్న బోడీ గాని బండి గాని ఎవ్వరు చెప్పలే ఆ సమస్యను విషమించేటట్టు చేసి మమ్మల్ని గెలిపించండి మేము ఓట్లు కొంటామంటారు నేను అడుగుతున్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి పోస్ట్ కంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ పెద్దదా అది అక్కడ పెడితే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రాతిపదికనే 317 జీవో వచ్చింది 317 జీవో తప్పిదాలునే పదే పదే కిషన్ రెడ్డి బండి సంజయ్ అంటాడు ఈ తప్పిదాలు ఉంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఒకవేళ కేసీఆర్ 317 జీవో తెస్తే ఒక్క కలం పోటుతోని రాష్ట్రపతి ఆ ఉత్తర్వులను రద్దు చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిప్పికొట్టొచ్చు ఎందుకు ఆపం చేస్తలేరు ఆయన బండి సంజయ్ పోయిండు ఆయన క్యాంప్ కార్యాలయంలో కూర్చున్నాడు ఏమున్నదా ఇంట్లో నుంచి పోయి ఆఫీస్లో కూర్చున్నాడు అదే ఆయనదే ఈయనది ఆయనదే ఇంట్లో తిన్నదరగకపోతే ఆఫీస్కి పోయిండు పండుకోనికే ఇక ఈ కేసీఆర్ పోలీసులను పంపించి గ్యాస్ వెల్డింగులు చేసి ఆయన అంతర్జాతీయ తీవ్రవాది ఆయన బిన్ లాడెన్ పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చారు ఆయనను తీసుకుపోయి జైలుకు తోలిండ్రు అంటారు ఏం డ్రామాలు ఇవి 317 జీవో రాష్ట్రపతికి మీరు చెప్తే ఒక్క కలం పోటుతో రద్దు చేయొచ్చు కానీ చెయ్యరు కేసీఆర్ తప్పులు చెయ్యాలి ఆ తప్పులను పెంచి పోషించాలి ఆ తప్పులల్ల ఉపాధ్యాయులు ఉద్యోగులు సావాలి సావుల మీద ఓట్లు ఏరుకోవాలని బీజేపీ అనుకుంటుంది సంపేదేమో వీడు సచ్చిన శవాల మీద ఓట్లు ఏరుకునేటోడేమో వాడు వీళ్ళ ఈ రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహించేదని నేను అడుగుతున్నా ఇవాళ ఈ రాష్ట్రానికి దేశానికి పట్టిన దరిద్రం పీడ చీడ బీజేపీ టీఆర్ఎస్ ఈ పీడను ఈ చీడను వదిలించాలి అని అంటే మళ్ళీ సోనియమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి మరి సోనియమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ గెలవాలి అంటే మనం ఏం చేయాల్సిన పని లేదా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆ కార్యక్రమంలో భాగంగానే ఆ యజ్ఞంలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు నమోదు చేస్తున్నాం ఆ యజ్ఞంలో మనం కూడా భాగస్వాములను తీసుకుందాం ఊర్లో యజ్ఞం జరిగినప్పుడు మనందరం కూడా అక్కడికి వెళ్ళి హారతి తీసుకోవాలి దండం పెట్టుకోవాలి వీలైనంత మేరకు మనం అందులో భాగస్వాములం కావాలి ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదును ఒక యజ్ఞంగా భావించాలి పార్టీ కార్యకర్తలు మీ కష్టం ఎక్కడికి పోదు మీరు గెలిపించిన మీరు భుజాల మీద మోచిన నాయకుడు ఇవాళ రాష్ట్రానికి నాయకుడుగా ఉన్నాడు ఇవాళ నేను సంతకం పెడితే 119 మందికి బి ఫామ్లు ఇవ్వగలను ఎమ్మెల్యేలుగా 17 మంది ఎంపీలకు ఇవ్వగలను 33 మంది జిల్లా పరిషత్ చైర్మన్లను చేయగలను 33 మంది డిసిఎంఎస్ చైర్మన్లను చేయగలిగిన సంతకం పెట్టే శక్తి ఇవాళ మీరు ఇచ్చిండ్రు ఈ శక్తిని నిలబెట్టాలంటే ఈ శక్తి తలెత్తుకొని నిలబడాలంటే శ్రీమతి సోనియా గాంధీ గారి ముందల గర్వంగా మాది తెలంగాణ నా పార్లమెంట్లో ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం నాకు అండగా నిలబడ్డది అని గొప్పగా చెప్పుకోవాలి అని అంటే లక్షకు ఒక్కటి తగ్గకుండా మీరు సభ్యత్వ నమోదులు చేయాలి చేసేటందుకు మీరు సిద్ధమా సిద్ధమనేట వాళ్ళందరూ వేదిక మీద నుంచి మొత్తం చేయి పైకెత్తండి రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు కూడా ఎత్తొచ్చు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై జై సోనియమ్మ ధన్యవాదాలు మిత్రులారా ఇప్పుడు వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ యూత్ కాంగ్రెస్ నాయకులు